దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. యెహోవా మనకు నోటి నిండా నవ్వు కలుగచేయును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమించుచు విడువక ఎడబాయక ఆయన ఉన్నతమైన కృపను మనందరి ఎడల అనుగ్రహించుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందే మన చెంతనే నిలిచి ఉండి మన చింతలన్నిటినీ మాన్పి మన దుఃఖమును మన వేదనను తొలగించి మన రోదన ధ్వనిని ఆలకించి ఆయన మనతో కూడా నివాసమును చేయుచు మన దుఃఖ దినములను ఇక సమాప్తపరిచి ఇక ఎన్నటికిని దుఃఖము లేకుండా ఏడ్పు లేకుండా మన నోటి నిండా ప్రభు మనకు నవ్వును కలుగజేసి ప్రహర్షించు పెదవులను ఆయన మనకు అనుగ్రహిస్తారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానం నేడు వింటున్న మనందరి జీవితములలో మరి నిశ్చయంగా నెరవేర్చాలంటే మొదటిగా కన్నీరు విడుచుచు ప్రభు సన్నిధిలో ఆయన పాదముల ఎదుట ప్రార్థించాలి. మనం చేసే పొరపాటు ఏంటంటే మనకు ఎదురైన కష్టాలను బట్టి, మనకు ఎదురైన శ్రమలను శోధనలను బట్టి మనుషులపై ఆధారపడి మనుషుల యొద్దకు వెళ్ళి వారితో మన దుఃఖాన్ని పంచుకుంటాం, మనుషుల ముందు మన దుఃఖాన్ని ప్రదర్శిస్తాం. అలా చేయటం వల్ల మన దుఃఖం ఇంకా పెరుగుతుంది కానీ మన ఏడుపు తగ్గుతుందా? అదే కన్నీటిని ప్రభు యొద్దకు వచ్చి మన పిల్లల కొరకు, మన యజమాని కొరకు, మన కుటుంబము కొరకు, మన పరిస్థితుల కొరకు, మనకున్న దేని కొరకు, దేని నిమిత్తం నువ్వు బాధపడుతున్నావో, దేని నిమిత్తం నువ్వు కలవరం చెందుతున్నావో, ఆ కలవరమంతా ప్రభు యొద్దకు వచ్చి ఆయన పాదాలను తడిపితే, ఆయన పాదాలపై పడి కన్నీరు పెడుతూ ప్రార్థన చేస్తే కనికర సంపన్నుడగు దేవుడు నిశ్చయంగా మన పక్షమునందుండి మన కన్నీటిని చూచుట మాత్రమే కాదు, మన కన్నీటికి కారణమైన ఆ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి, ఆ కలవరాలలో నుంచి, ఆ బాధలన్నిటిలో నుండి, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దుఃఖమే మన యొద్ద నుండి తొలగించి మనకు నోటి నిండా నవ్వును సంతోష గానములను ప్రభు మనకు అనుగ్రహిస్తారు. కన్నీరు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంటను కోస్తారు. భక్తురాలైన హన్న తనకు కలిగిన లోటును బట్టి యెహోవా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎదుట బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెడుతూ ప్రార్థన చేయగా ఆమె కన్నీళ్లను చూచిన దేవుడు ఆమెతో వాగ్దానం చేసి మరీ సమూయేలును బహుమానంగా ఇచ్చి తనకున్న నిందలు, తనకున్న అవమానములన్నీ కొట్టివేసి సమూయేలు మాత్రమే గాక మరి 5 బిడ్డలను ఆమెకు బహుమానంగా దేవుడు అనుగ్రహించారు. యూదా ప్రజలను పరిపాలించే రాజైన హిస్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు తనకు ఎదురైనటువంటి ఆ రోగమును బట్టి అతడు కన్నీళ్లు విడుచుచు యెహోవా దేవునికి ప్రార్థన చేయగా అతని కన్నీళ్ల చేత దేవుని సింహాసనం కదిలించబడగా దేవుడు కూడా స్పందించి, హిస్కియా నీ కన్నీళ్లను నేను చూచాను, నీ ప్రార్థనను నేను అంగీకరించాను, ఇక నీవు 15 కాలము ఆయుష్ను నీకు పొడిగించాను, నీవు మరణమవ్వవు అనే శుభవార్తను హిజ్కియాకు ప్రసాదించారు. ఇంకా భక్తులందరి జీవితాలను వారు తమకు కలిగిన లోటును బట్టి ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో కూడిన ప్రార్థన చేయగా వారి కన్నీటి ప్రార్థన చూచిన దేవుడు వారి అందు లక్ష్యముంచి వారికున్న దీనస్థితిలో నుండి వారిని విడిపించి వారి నోటి నిండా సంతోషమును నవ్వును కలుగజేశారు.
భక్తుల జీవితాల్లో కార్యాలు చేసిన దేవుడు. ఈ రోజున మనము కూడా ఖచ్చితంగా అలాగునే ప్రభు ఎదుట కన్నీరు పెడితే మన కన్నీటిని సంతోషంగా మార్చారా. రెండవదిగా, దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మనం పాపం చేసామనుకోండి, మన సంతోషాన్ని మనమే కోల్పోతాం. పాపం చేసిన వారు నెమ్మదిగా ఉండలేరు చూడండి, అతిక్రమాలు చేసిన వారు సంతోషంగా జీవించలేరు చూడండి. ఆదాము హవ్వలు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించినంత కాలము వారికి అసలు లోటు ఉందా? వారికి అసలు దుఃఖమన్నా, వారికి అసలు ప్రయాసమన్నా తెలుసా? కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి దేవుని దృష్టికి పాపమును చేశారో, ఏదేను అనే సమృద్ధి కలిగిన వనములో నుండి త్రోసివేయబడ్డారు. ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయారో అక్కడ వారికి ప్రయాసం మొదలైంది, అక్కడ వారికి దుఃఖం మొదలైంది, అక్కడ వారికి వేదనలు మొదలయ్యాయి. ఈరోజున పాపం చేసిన వారికి దేవుని సన్నిధిలో చోటు ఉంటుందా? పాపం చేసిన వారు నోటి నిండా నవ్వుకోగలరా? మన పాపమే మన సంతోషాన్ని అణిచివేస్తుంది. మరి ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత అయినా మన పాప దోష అతిక్రమ క్రియలను దాచుకొనక కప్పుకొనక నేడే ప్రభు ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తేసు రక్తములో కడుగబడి శుద్ధి చేయబడదాం, దేవుడిచ్చే సంతోషకరమైన జీవితమును పొందుకుందాము. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మా దుఃఖ దినములను సమాప్తపరచి మాకు నోటి నిండా నవ్వును కలుగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో ఆదరించారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.